స్థితప్రజ్ఞుడి లక్షణాలలో మొదటిది ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట. మహాత్ముడైన వాడు ఋషి ఎలా ఉంటాడంటే ఆత్మారాముడై ఉంటాడు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ సమదుఃఖ సుఖం ధీరం అని చెప్తాడు ఆయన. అంటే సుఖదుఃఖాలు, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ సమంగా ఎలా చూస్తాడు, వేరుగా సాక్షిగా ఉండి చూసేవాడు. సంతోషము దుఃఖము లేవు కాబట్టి ప్రేమద్వేషం కూడా ఆయనకు ఉండవు. ఇది ఆయన స్వభావం. అది ఎలా సాధ్యమవుద్ది? సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు. శాశ్వతమైనది శాంతి తృప్తి, తదనురూపమైన ఆనందం. అది ఆధ్యాత్మికంగా అయితే మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. శారీరక భావంతో చూస్తే మాత్రం అది ఒకసారి వచ్చి ఒకటి పోతూ ఉంటుంది, ఒక చక్రభ్రమణం. ఎట్లా? దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాత. ఒకసారి శిశిర ఋతువు పోతే మళ్ళీ వసంత ఋతువు వస్తుంది, వసంత ఋతువు పోతే అట్లా వర్షగా గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు ఇట్లా వస్తూ ఉంటాయి. ఒకటెమ్మటి ఒకటి వచ్చినట్టు సుఖదుఃఖాలు ఇవి వస్తాయి. కాబట్టి వాటి తత్వం ఎరిగిన వాడు సుఖానికి పొంగడు, దుఃఖానికి కుంగడు, సాక్షీభూతుడై చూస్తుంటాడు. దానిలోంచి అంతటి నుంచి జీవితాన్ని తనదైన రీతిలో చూడగలిగిన ధీరుడు. సో అమృతత్వాయ కల్పతే, అటువంటి వాడు అమృతత్వాన్ని, జ్ఞానాన్ని, సంతోషాన్ని పొందుతాడు. ఇది దాని రిజల్ట్. ఒక గొప్ప విషయం చెబుతాడు. ఇది భగవద్గీతలోనే ప్రధానంగా కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో ప్రస్తావన ఉన్నా కూడా ప్రధానంగా భగవద్గీత ద్వారా ఎక్కువ ప్రచారమైంది. ఏంటంటే ఇంద్రియాణి ఇంద్రియేర్ధేభ్య అని, ఇంద్రియాలను నిగ్రహించటం. ఇంద్రియార్థేభ్య అంటే ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి ఎలా, కూర్మాంగో నీవ సర్వశ అని చెప్తాడు. అంటే నీ ఆజ్ఞను బట్టే కన్ను చూడాలి, నీ అంతరంగపు నిశ్చయాన్ని బట్టి చెవి వినాల. నువ్వు వాసన చూడకూడదు అంటే వాసన చూడకుండా ఉండగలగాలి. నీ నాలిక ఇది రుచి చూడకూడదు అంటే రుచి కోరకూడదు. చర్మం స్పర్శను విసర్జించాలంటే విసర్జించి పారేయాలి. ఈ ఐదింటిని కలిగిన మనస్సు ఉందే, మనసు కూడా దానిష్టం కాకుండా మన ఇష్టాన్ని బట్టి, మన మనోనిశ్చయాన్ని బట్టి ప్రవర్తించితే ఆ విధంగా మనసు మీద పూర్తి అదుపుని, సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడెవడో అతడు ఎవరు? చేతప్రజ్ఞుడు అన్నాడు. మహానుభావుడు, ఋషి, జ్ఞాని అని చెప్పాడు. ఆయన ఉదాహరణ కూడా చెప్పాడు. ఎప్పుడైతే తనకు పని ఉండదో వెంటనే మరునిమిషం తాబేలు ఏం చేస్తుంది? భయం వచ్చినా పని వచ్చినా అవయవాలన్నింటినీ లోపలికి విత్డ్రా చేసుకునేస్తుంది. ఏ విధంగా నాలుగు కాళ్ళని, వెనకుండే తోక భాగాన్ని, తలని, మొత్తం అన్నింటినీ ఇలా లోపలికి ముడుచుకొని కూర్మం ఉంటుందో, జ్ఞాని అయిన వాడు తన పంచేంద్రియాలను, ఆరవదైన మనస్సుని ఈ విధంగా నిగ్రహించగలడు. ఇది ఉన్నది. దీనికి మూడు క్వశ్చన్లు ఉన్నాయి. అసలు ఎందుకు నిగ్రహించాలి? ఒకటి క్వశ్చన్, నిగ్రహం అంటే ఏమిటంటే చెప్పాడు ఆయన, ఇలా ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుంచి నిగ్రహించి ఉండటం అని. ఒకటే విషయం, జీవశక్తి ఉందే మన లోపల నేనున్నానని తెలిసేది, అది ప్రతి సెకండు ప్రపంచంలో మెలకువగా ఉన్నప్పటి నుంచి పరిపరి విధాల వేస్ట్ అవుతూ ఉంటుంది. ఆ వేస్ట్ అయ్యేవి ఐదు ఇంద్రియాలు, మనసు. అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాన్షియస్నెస్. అది దాని సహజమైనటువంటి జీవశక్తిని ప్రపంచ రూపంలో ప్రసరించి ప్రాణులు, పరిస్థితులు, విషయాలు వీటి మీద పోయేప్పటికీ అది కొంతవరకు జనరేట్ అయ్యేదానికంటే ఖర్చు అయిపోయేది ఎక్కువైపోయి మానవుడు ఎక్కువ ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని ప్రపంచాన్ని విస్మరించి జ్ఞానాన్ని చూడాలంటే అంతర్ముఖంగా ఉండడం అంటారు. అది ఎట్లాంటిదంటే, జీవశక్తి అనేది ఒక ప్రవాహం అనుకోండి, అది ఒక విశ్వాత్మక ధర్మంలోంచి కాన్షియస్నెస్ అనేది, చైతన్యం అనేది జీవిలోంచి ప్రవహిస్తుంది. ఇదేమవుతుంది? వేస్ట్ అవుతుంది. కంటిలోంచి కొంత, టీవీలు చూసి, సినిమాలు చూసి, మనసులోంచి కొంత, తర్వాత చెవిలోంచి కొంత, అంతా వేస్ట్ అయిపోయి నిరుపయోగంగా ఉండి దానివల్ల ప్రయోజనం లేదు. అప్పుడు చిన్నప్పుడు మీరు ఎప్పుడన్నా భూతద్దం తీసి ఆడుకున్నారా? భూతద్దం ఇట్ట పెట్టుకుని చూస్తుంటే అన్ని లావు లావుగా భలే కనిపిస్తాయి. అదే కానీ సూర్యకాంతికి అడ్డంగా ఇలాగా పెట్టావనుకో, ఇలా పెట్టుకోగానే దానికి ఏం జరుగుతుందో తెలిసినా, ఆ మొత్తం సూర్యకిరణాలన్నీ ఒక దగ్గర పడి విచిత్రంగా అక్కడ లేని అగ్ని పుట్టుకొస్తుంది. అది భలే అద్భుతంగా ఉంటుంది. మీరంతా చిన్నప్పుడు ఆడుకోలే, భూతద్దం పెట్టి కాలుతుంటే భలే ఆనందం, దూదిలో ఇలా పెడితే ఆ నిప్పు పుడితే ఎంత ఆనందం. ఆ విధంగా జీవశక్తి ఇంకా సూక్ష్మతరం. దాన్ని మొట్టమొదట నువ్వు చూపు తగ్గించావనుకో, మానసిక చూపు అనే వ్యర్థం తగ్గిపోద్ది. చెవు తగ్గించావనుకో, వినడం మంచి విషయాలు ఏమిటో, నువ్వు కోరుకుందే ఏమిటో, జీవశక్తిలో వినడం అనేది తగ్గుతుంది.
అన్నిటికంటే ఇట్లా అన్నీ నిగ్రహించి మనసు నిగ్రహించాము. మొత్తం జీవశక్తి సామర్థ్యం అంతా మహాశక్తివంతంగా పటిష్టంగా మారుతుంది. అయితే ఆ జీవశక్తి అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ అది జీవశక్తిని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు అకౌంట్స్ రాస్తూ కాన్సన్ట్రేట్ చేసావు అనుకో, కూలి వస్తుంది, ఆ పనికి నువ్వు మహా అయితే కొంచెం సంతోషం కలుగు, అంతే కదా, అది భౌతికమైన ప్రయోజనం. ఆధ్యాత్మిక ప్రయోజనం ఎలా ఉంటుందంటే నీకు నువ్వు తెలుస్తావు. నీకు నువ్వు తెలియడం అంటే మెల్లమెల్లగా నేను ఈ దేహం కాదు అని తెలుస్తుంది, నేను ఈ మనసు కాదు అని తెలుస్తుంది. నేను క్రమంగా అది అంతరంగం పెరిగే కొద్దీ విశ్వాత్మకమైన అద్భుతమైన శాంతి ఆనందాల వైపు నా సాగుతుంది. అందుకని మొదటి మెట్టు ఏంటంటే కూర్మము తమ అంగములను నిగ్రహించినట్టు జ్ఞాని యోగి అయిన వాడు నిగ్రహిస్తాడు అనేది. అంటే ఎలా, 4-5 టెక్నిక్స్ ఉన్నాయి. మనం గురువును ఆరాధించే వాళ్ళమైతే, నా గురువు బాబా భగవంతుడు దత్తాత్రేయుడు ఒకరే, ఇవన్నీ ఒకటే, పేర్లు వేరే. ఆయనను అనన్యంగా చూస్తూ చూసే నేను చూడబడే ఆయన చూడటం అనేది పోయేలాగా చూడటం, ఒక్కటే ఉండేట్టు మెలకు ఉండేట్టు, ఇది సాక్షీభూతమై చూడటం. దానివల్ల చైతన్యం ఘనీభవించటం, బ్రహ్మ సమరసత కలగడం అనే లైన్స్లో వేదాంతంలో చెప్పారు. ఏ బి మన లోపల మనం ఆనందరూపంగా ఆనందాన్ని భావన చేస్తూ ఉండడం, ఇది మహాజ్ఞానులకు కానీ మామూలు వాళ్ళకి వీలు కాదు. సి ఏంటంటే ఇప్పుడు మెల్లగా మనని మనం అబ్జర్వ్ చేయటం, అంటే ఊరికే అట్లా వదిలేయండి మైండ్ని. ఇది ప్రతి వాళ్ళు ట్రై చేస్తారు, కానీ మిగతా వాళ్ళందరికీ కష్టం. ఇది ఏమిటంటే మనసును పూర్తిగా ఏ శృంఖల లేకుండా వదిలేయండి, దాన్ని గమనిస్తూ ఉండండి, అది ఎట్టన్నా ఎగరనేయండి, దాన్ని గమనిస్తూ ఉండండి. ఎప్పుడు అదుపు దొరికితే దాన్ని పూర్తిగా కదలిక లేకుండా చూస్తాను అనుకోండి, మొదటిది సర్వశ్రేష్టం, రెండవది మధ్యమం, ఇది అధమం, ఏదైనా చేయండి.